హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ విరాజీ, యాక్టెడ్ బై మనందరికీ తెలిసిందే వరుణ్ సందేశ్ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే, కంప్లీట్గా మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇంత మునుపు మనందరం వరుణ్ సందేశ్ గారిని కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ కానీ లేకపోతే కుర్రాడు కానీ ఇలాంటి జోనర్స్ అయితే ఎప్పుడైతే చూసామో, సో ఇది ఆయనకు డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రీవియస్గా మనం చూసిన మూవీస్కి ఈ మూవీకి డెఫినెట్గా సంబంధం ఉండదన్నమాట. కంప్లీట్గా వరుణ్ సందేశ్ గారి మూవీస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది అయితే ఈ మూవీ ఉంటుందన్నమాట. సో ఇక విరాజీ గురించి చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, అంటే ఒక ఎలా ఉంటుందంటే, ఒక పాడుబడ్డ ఇంట్లో దాని నుంచి వెళ్ళి ఒక్కొక్కరుగా ఒక సెంటెన్సెస్ తోటి అయితే ఒక ఆర్టికల్ టైప్లో ఒకటి ఉంటుంది, అది మీకు మూవీ చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. సో అది చదివితే వాళ్ళ పాస్ట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో, ఒక్కొక్క విషయం ఒక్కొక్కరు లైఫ్లో అన్నీ బయటపడతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళి మూవీ అయితే రన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టరేషన్ ఉంటుంది. వరుణ్ సందేశ్ గారిది అప్పటికి రివీల్ కాలేదు. నెక్స్ట్ బలగం జయరామ్ గారు కానీ, ప్రమోదిని గారు కానివ్వండి, అండ్ నెక్స్ట్ మిగతా కమెడియన్స్ ఉంటారు వాళ్ళు కానివ్వండి, కంప్లీట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. బట్ ఆ స్టోరీ ఏంటనేది అయితే మీరు మూవీ చూసినట్లయితే అర్థమైపోతుంది అనమాట. వరుస హత్యలు అయితే జరుగుతూ ఉంటున్నాయి. సో వరుస హత్యలు తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అని అయితే మీరు డెఫినెట్గా అయితే మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే, కంప్లీట్గా వరుణ్ సందేశ్ గారు ఎక్కడ పెద్దగా కనపడరు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ మొత్తం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే దాంట్లోనే సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, సినిమా నిడివి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. డెఫినెట్గా ఇంకొక 2 hours లేకపోతే 220 hours అలా ఉంటే మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ కంటెంట్ అంత బాగుంటుంది అనమాట. సో ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే, వరుణ్ సందేశ్ గారు పెద్దగా రివీల్ కారు. బట్ సెకండ్ హాఫ్లో సో ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ తోటి అయితే రివీల్ అవుతారు. ఆ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక మెయిన్ సినిమాకు హైలైట్ ఏంటంటే బీజిఎం. సో బీజిఎం అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, కంప్లీట్గా కథలోకి వెళ్ళిపోతారనమాట. సో కథలోకి వెళ్ళిపోయాక ఎవరు ఏంటి అనేది అయితే కంప్లీట్గా ఒక్కొక్కరు అన్ని రివీల్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో ఇక అది వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఆయన చాలా బాగా చేశారు టూ గుడ్ అనమాట. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. సో ఇంతకుముందు అంటే లవ్ స్టోరీస్ చేయాల్సినటువంటి ఒక క్యాండిడేటు. సో కంప్లీట్గా జానర్ మార్చి ఈ టైప్ ఆఫ్లో ఆయన యాండీ క్యారెక్టర్ ప్లే చేశాడనమాట దీంట్లో. సో యాండీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఆయన మెయిన్గా ఏంటంటే ఆయన కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఆయన గెటప్ మెయిన్ సినిమాకి హైలైట్ ఉంటుంది అనమాట. ఇక అక్కడ ముక్కుపోగు మనకు ఆల్రెడీ పోస్టర్లో కూడా చూసాం కదా, ముక్కుపోగు కానీ లేకపోతే కలర్ అండ్ ఇక్కడ బ్రౌన్ అండ్ ఇక్కడ బ్లాక్ అంటే మల్టీ కలర్లు ఉంటుంది. సో అది క్యారెక్టర్ని బాగా ఇంప్రూవైజ్ చేసే విధంగా అయితే ఉంటుంది, ఎలివేట్ చేస్తుంది అనమాట క్యారెక్టరేషన్ని. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, కంప్లీట్గా ఉన్నటువంటి స్టోరీని ఒక స్టోరీ ఉంటుంది. డెఫినెట్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఏంటంటే ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంటుంది. సో అది ఫాదర్ అండ్ మదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా ఒకటి ఉంటుంది, అది చాలా బాగా వర్కౌట్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే, క్లైమాక్స్ కంప్లీట్గా ఒక ఎమోషన్తో అయితే తీసుకెళ్లాడు అనమాట మూవీని. సో ఏంటంటే ఒక మదర్ అండ్ సన్కి ఉన్నటువంటి మధ్య బాండింగ్ని చాలా బాగా చూపించాం. అంటే ప్రీవియస్గా మనకు ఉన్నటువంటి మూవీస్లలో చూసాం, బట్ కాకపోతే ఈ మూవీలో కొంచెం ఎక్కువగా చూపించాడు. బట్ అది కొంచెం కనెక్టింగ్ అని అనిపిస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే సినిమాకు కొంచెం ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఏంటంటే వరుణ్ సందేశ్ గారి సినిమాలు అంటే మనకు డెఫినెట్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ, రీసెంట్గా ఆయన ఒక నిందా మూవీ వచ్చింది. సో నిందా మూవీ నుంచి వెళ్ళి జానర్ కంప్లీట్గా మార్చేశారనమాట. సో ఈ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే లవ్ స్టోరీస్ అంటే కాకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలాంటి విరాజీ కానీ నిందా లాంటి మూవీస్ని ఒక కొత్త అటెంప్ట్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే, క్లైమాక్స్లో వీళ్ళంతా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక దగ్గర లింక్ చేస్తాడు అనమాట. సో ఆ లింక్ మీకు చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. బట్ చూస్తున్నంతసేపు ఏంటంటే ఏమంటారు మనకు ఒక కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్స్ అనిపిస్తాయి. ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్ చాలా ఈగర్గా వెయిట్ చేసే విధంగా ఉంటుంది. ఏం జరుగుతుంది అని చాలా మిస్టీరియస్గా సినిమా అయితే ఉంటుంది. బట్ కాకపోతే కన్క్లూజన్లో అంటే సినిమా మొత్తానికి సినిమా అయిపోతుంది అయినా కానీ ఇంకా కన్క్లూజ్ చేయట్లేదు అంటే ఫీలింగ్ వచ్చే లోపల అందరినీ తీసుకొచ్చి ఒక లింక్ పెడతాడు. ఆ లింక్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ చూపించింది మీకు కంప్లీట్గా మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా ఉంటుంది కదా. బట్ అక్కడ సో అంత లింక్ చేస్తారు, ఆ లింక్ చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇక థియేటర్ ఆడియన్స్ విషయానికి వచ్చినట్లయితే, థియేటర్కి ఇప్పుడు ఉన్నటువంటి ఏంజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా తక్కువ మంది చూస్తున్నాయి ఇప్పుడు. బట్ విరాజీ మూవీని డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు.
ఎందుకంటే అంత బాగుంది, వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా మెయిన్ మైనస్ ఏంటంటే కొంచెం హీరోయిన్ ఎక్కడ ఉండరు అనమాట. సో హీరోయిన్ కొంచెం పెడితే వరుణ్ గారి సినిమాలో ఒక పాటలు కానీ అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఎక్కడ కానీ మనకు లూట్ అనేది కనిపించదు అనమాట. వరుణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలుపుతున్న కొద్ది మూవీ, బట్ ఏంటంటే సాంగ్స్ కానీ లేకపోతే గ్లామరస్ రోజు మనకు పెద్దగా ఇంపాక్ట్ చూపించదు, అంటే అవసరం లేదేమో అనిపిస్తుంది. డెఫినెట్గా అందుకనే డైరెక్టర్ ఆ స్టెప్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. సో కంప్లీట్గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది, ఎస్పెషలీ మదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే చాలా బాగా క్యారీ చేశాడు అనమాట డైరెక్టర్. ఇంకా ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగునేమని అనిపిస్తుంది, బట్ ఇప్పుడు థియేటర్లో అయితే చూసేవాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇలాంటి మూవీస్ మాత్రం ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ ఓటీటీ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అలాంటి సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా ఉందన్నమాట. డిజిటల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ వరుణ్ సందేశ్ గారికి కూడా ఇటు లవ్ స్టోరీస్ తర్వాత కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది కాబట్టి ఈ సినిమా చాలా బాగా ఆయనకు కెరియర్కి చాలా ప్లస్ అవుతుందన్నమాట. అంటే ఆయన ఒకే ప్యాటర్న్ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ కూడా ఈయన ప్లే చేయొచ్చు అన్నదానికి డెఫినెట్గా విరాజి ఒక నిదర్శనం అనే చెప్పొచ్చు అనమాట. సో ఇది మొత్తంగా విరాజి రివ్యూ. సో మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.